హల్లెలూయా. అందరికీ ప్రైజ్ అలవడండి. మరి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వించునుగాక. ఈరోజంతా దేవుడు మిమ్మల్ని బహుగా దేవుడు ఆశీర్వదించునుగాక. మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని దేవుడు మీకు ఇచ్చునుగాక అండి. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు దేవుడు వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. మరి ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని వెళ్ళండి కదండి. మరి ఈ వాగ్దానాన్ని 10 మందికి షేర్ చేయండి కదండి. ఎప్పుడైతే ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తామో కదండి, మరి ప్రతి ఒక్కరు దీవింపబడతారు కదండి, ప్రతి ఒక్కరు ఆశీర్దింపబడతారు. కాబట్టి మరి ఈరోజు వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, నైనా వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని యేసు నామంలో అడిచిన తండ్రి, ఆమెన్, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాగ్దానము మరి యెషయా 49వ అధ్యాయము మరి 2వ వచనం అండి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలు నన్ను దాచి ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా చూడండి, దేవుడు అంట మిమ్మల్ని ఏం చేసిందంట అండి, మరి ఆయన నోరు వాడిగల ఖడ్గము వలె ఆయన చేసి ఉన్నాడు. చూడండి, ఒక ఖడ్గము కదండి, మరి ఎగ్జాంపుల్ ఒక చాకు తీసుకోండి, చాకు కదండి, మరి నైఫ్ తీసుకున్నప్పుడు మరి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కట్ చేసినప్పుడు షార్ప్గా ఉంటేనే కట్టింగ్ అవుతే మంచి అనిపిస్తుంది కదండి, అంటే మంచి ఈజీగా అవుతుంది, తొందరగా అయిపోతుంది కదండి. అలా ఒక ఖడ్గము కదండి, మరి వాడిగల ఖడ్గము అంట, అంటే నైఫ్ కానీ ఆ చాకు కానీ ఎంత షార్ప్గా ఉన్నప్పుడు ఎక్కువగా మనం పని తొందరగా జరుగుతుంది, మంచిగా వాడుకున్నప్పుడు సంతోషాన్ని కలిగజేస్తుంది. అలా దేవుడు నీ నోటి కదంటే నీ నోట్లకి వచ్చే ప్రతి మాట, ప్రతి ప్రార్థన దేవుడు ఒక ఖడ్గములా దాన్ని చేస్తాడంట అండి. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో అయితే దేవుణ్ణి అడుగుతావో దాంట్లో గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడంట, ఆమెన్ కదండి. మరి అలా దేవుడు చేసి ఉన్నాడంటుండు అండి. చూడండి, ఒక నైఫ్ ఎలా అయితే, ఒక ఖడ్గం ఎలా అయితే యూజ్ చేస్తామో పదునుగా ఉంటుందో, షార్ప్గా ఉంటుందో, దానివల్ల ఎలా అయితే లాభం ఉంటుందో దేవుడు అలా నిన్ను చేస్తాడంట. హల్లెలూయా. మరి తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు కదండి. మరి దేవుడు నిజంగా నన్ను దాచించిండండి. ఈరోజు మిమ్మల్ని కూడా దాచించినని నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి ఆయన తన హస్తంతో మిమ్మల్ని పట్టుకున్నాడంట. హల్లెలూయా. మరి ఆయన చేతిలో మిమ్మల్ని కదండి, మన నీడ మనని ఎప్పుడైనా విడిచి వెళ్ళిపోతుందా అండి? విడిచి వెళ్ళదు కదండి. ఎందుకంటే నిజం నువ్వు, నీ నీడ కూడా నిజమే కదండి. నువ్వు ఉన్నంత కాలం నీ నీడ నీతోనే ఉంటుంది కదండి. నువ్వు లేకపోతే నీ నీడ లేదు కదండి. అలానే దేవుడు నువ్వు ఉన్నంత కాలం, నువ్వు విశ్వాసం పెట్టినంత కాలం, నువ్వు ప్రార్థించినంత కాలము, మరి దేవుని ప్రేమించినంత కాలం, నువ్వు దేవుని విడిచిపెట్టినంత కాలము దేవుడు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడంట. నీ హస్తాన్ని పట్టుకొనే ఉంటాడంట అండి. నీకు తోడుగా ఉంటాడంట, నీకు నీడగా ఉంటాడంట. మరి ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నంట అండి. నిన్ను విడిపించాలని, నిన్ను వాడుకోవాలని కదండి, మంచిగా ఒక రూపురిద్దాలని కదండి, మరి ఆయన దగ్గరికి తీసుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. నువ్వంటే ఎంతో ఇష్టం అంట, మీరంటే ఎంతో దేవునికి ఇష్టం అంట, మీ కుటుంబం అన్నా దేవునికి ఇష్టం అంట అండి. మరి ఇష్టముగా మనము దేవుని కొరకు జీవించాలంట. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా మనం ఉండాలంట, అప్పుడు దేవుడు గొప్ప మేలును మీ పట్ల జరిగించబోతుండండి. కాబట్టి ఎంతమంది అయితే లాయ చూస్తున్నారు, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ జీవితం లో గొప్ప మేలును జరిగించబోతుంది. వాగ్దానం దేవుడు దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, దేవ ఒక ఖడ్గం ఎలా అయితే వాడుకుంటాం మమ్మల్ని కూడా అలా వాడుకోండి యేసు ప్రభా. మరి ప్రతి కుటుంబంని అలా చేశానని చెప్పి సెలవిచ్చిన దేవుడు వేసా. మరి నీ చేతి నీడలో నేను ప్రతి ఒక్కరిని పట్టుకున్న దేవుడు వేసా. నీకు స్తోత్రములు రాజా. ప్రతి ఒక్క హస్తాన్ని మీరు పట్టుకొని నడిపించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి యేసు ప్రభా. ఎటువంటి ఆపద రాకుండా మీరు కాపుదల ఉంచండి యేసయ్యా. మీకు క్షేమము, మీ అభివృద్ధి వారికి వచ్చునుగాక యేసయ్యా. మరి మీరు కార్యాలు చేయండి యేసుప్రభ, అద్భుతం జరిగించండి యేసుప్రభ. మరి నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి యేసుప్రభ. ఎంతమంది స్కూల్ రాకపోకల వారు అందరికీ తోడుగా ఉండండి యేసయ్యా. కాలేజ్ జాబ్స్ ప్రతి ఒక్క ప్రయాణంలో తోడుగా ఉండండి. ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళందరికీ తోడుగా ఉండండి యేసుప్రభ. ఎంతమంది అయితే నాయన జాబ్స్ లేక బాధపడి జాబ్స్ దయచండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళిన ఇంటర్వ్యూ సెలెక్ట్ అవునుగా కైసు ప్రభా. మరి ఎంతమంది ఐసీలో ఉన్నారో సీరియస్గా వేసు ప్రభా. వారందరికీ మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచండి. ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళ బలహీనతలు కొట్టివేయండి ఏసియా. బలపరిచి స్థిరపరచండి ఏసియా. ప్రతి ఒక్క దాని కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఏసియా. ఇంకా ఎవరి హృదయంలో ఏ బాధ వేదన కలిగి ఏసియా, నా హృదయంలో ఈ బాధ ఉంది ఏసు ప్రభా, ఎవరు తీర్చలేకపోతున్నారని చెప్పి నీకు ఎవరైతే చెప్తున్నారో ఏసు ప్రభా, వారి ప్రార్థన ఈ క్షణం వినుగా కైసియా. ఈ ఉదయకాల సమయం ప్రార్థన మీరు ఆలకించండి ఏసు ప్రభా. మీరు అద్భుతం ఆచమయం జరిగించి ప్రతి ఒక్క కుటుంబాన్ని
దీవించి పోషించి సంరక్షించండి. ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి యేసు ప్రభా. నీ యొక్క దీవెన, నీ యొక్క ఆశీర్వాదం వారికి దయచేయండి. నీ దేవదూతల కాపుదల పెట్టండి యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి అవసరాలు తీర్చండి యేసయ్యా. ఎవరికి ఏ విషయంలో కొదువుగా ఉన్నారో యేసయ్యా, చదువుకున్న పిల్లలకి నీ యొక్క పరలోక జ్ఞానము దయచేయండి యేసయ్యా. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు యేసు ప్రభా నీ యందు భయభక్తులు పెరుగుటకు సహాయం చేయండి. ప్రార్థనలో వాక్యంలో నీ జయం దేవా వర్ధిలుటకు సహాయం చేయండి. వారి జీవితం వర్ధిలుటకు సహాయం చేయండి. నన్ను సాతనగాడు ముట్టడానికి వీలదేసయ్యా. ప్రతి జీవితాన్ని మీ చేతికి అప్ప చెప్తున్నాను యేసయ్యా. ఎవరు లైఫ్ స్పాయిల్ చేసుకోవడానికి వీలదేసి ప్రభా. ప్రతి యవ్వనుల చుట్టూ అగ్ని కంచుకోండి యేసు ప్రభా. వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవచ్చేయండి, గుడ్డితనాన్ని తీసివేయండి యేసయ్యా. ఎటువంటి లోకంలో పాపములు పడకుండా సహాయం చేయండి యేసయ్యా. పరిశుద్ధ పరచండి యేసు ప్రభా. భార్య భర్తలు జ్ఞాపకం చేసుకుని వారి ఇరువురు మధ్య ప్రేమ ఐక్యత పెట్టండి. గొడవలు కలహాలు భేదాలు సైతం కూలిపోవాలి యేసు ప్రభా. గర్భఫలంలో గర్భఫలం దయచేయండి యేసయ్యా. అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని విడిపించండి యేసయ్యా. ఏ వైరస్ ఎవరిని ముట్టడానికి వీలదేసయ్యా. మా దేశాన్ని, మా ప్రజలని, మా బంధువులు, మా స్నేహితులు, ప్రతి ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరిని కాపుదల ఉంచి మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో అడుచున్నాను తండ్రి. ఆమెన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి మరి వందనాలండి. మరి ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరి ఏసే మార్గం విలియం పిహెచ్పి మన ఏసే మార్గం ఆ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి కదండి. 10 మందికి షేర్ చేయడం వల్ల దేవుని ఒక దీవెన ఆశ మీ కుటుంబానికి వచ్చును గాక కదండి. ఎందుకంటే వాగ్దానం షేర్ చేసినప్పుడు దేవుడు మనకి అనేక గొప్ప విజయాలు ఇస్తారు కదండి. ప్రార్థించినప్పుడు దేవుడు మనకి సహాయకర్తగా ఉంటాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమె ఎవరిని వెలివేసినా, ఎవరిని చీకొట్టినా, ఎవరిని లెక్క చేయకపోయినా, రా, నా రెక్కల చాడు నీకు ఆశ్రయం ఉంది.